ఇవాళ పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ఇప్పటివరకు నేను ఇన్ని టర్మ్స్ చేసిన నాకంటే కూడా సీనియర్ నటి జయసుద గారు. మేమందరం ఇండస్ట్రీకి రాకముందే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఒక నటీమణిగా ఐదు భాషల్లో ఆయన పలు చిత్రాల్లో అందరు హీరోల దగ్గర కూడా నటించారు ఆయన ఆవిడ. అలాగే ఒక నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఆవిడ నిర్మించిన చిత్రాలకి నంది అవార్డ్సే కాకుండా ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఫిలింఫేర్లో కూడా ఉత్తమ నటిగా ఎన్నో ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ని ఫిలింఫేర్ అవార్డ్స్ని ఇట్లా రకరకాల అవార్డ్స్ అన్ని కూడా తెచ్చుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ఈ రోజుకి కూడా గత 43 సంవత్సరాలుగా ఒక రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా నటిస్తున్న నటీమణి ఎవరు అంటే జయసుధ గారు మాత్రమే. రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి స్టేచర్ ఉందా లేదా అనే పాయింట్ వస్తే గనక నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ తో పోటీ చేయగలిగిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడూ లేడు. ఎందుకు అని అంటే తిరుమల కొండ మీద రాజేంద్ర ప్రసాదము అని ఏడు కొండల వాడు ఇచ్చినటువంటి ఇంత ప్లేస్ నాకుంది, నా ఒక్కడికే ఉంది, ఎవ్వడికి లేదు. ఇక్కడ పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపించడం చాలా ఇది, కానీ ఒక టీమ్ గా ఒక ఆయన దానికి ఎంత కష్టపడ్డారో నేను కూడా చూస్తున్నాను. సో ఈ మా అసోసియేషన్ కి ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్ గా నిలబడుతున్నారంటే దానికి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు, ఇది మేల్ డామినేటెడ్ ఫిలిం ఇండస్ట్రీ, మహిళలకి ఇక్కడ చోటు లేదు అన్నప్పుడు 43 సంవత్సరాలుగా నేను నటించి అందరికంటే అంటే నేను గొప్పగా నాకు ఇవన్నీ చెప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంత అవార్డు వచ్చింది. మేబీ మీరు ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మీరు తెలుసుకుంటే నంది అవార్డులు కానీ ఫిలింఫేర్ అవార్డులు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ అంబేద్కర్ ఇది డాక్టరేట్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్ని అవార్డులు ఇన్ని ఇవి తీసుకుని ఒక ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో 43 ఏళ్ళుగా ఇంకా కూడా నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంత గౌరవం అంటే హీరోయిన్ ఉన్నప్పుడు కొంచెం ఒకలాగా ఎక్కువ గౌరవం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది ఇండస్ట్రీలో మార్పు వాళ్ళ దీని ప్రకారం కొంచెం కానీ అన్ని దాన్ని కూడా నిలబెట్టుకుని ఎక్కడ కూడా జారిపోకుండా నా స్థానాన్ని నేను చాలా చాలా హుందాగా పోరాడుతూనే నిలబెట్టుకున్నాను. ఈ మహిళకి ఎప్పుడు పోరాటమే, ఈ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళు ఎంత గౌరవించినా ఆ గౌరవాన్ని ఒక మహిళ సంపాదించుకోవాలన్న దానికి కూడా పోరాడాలి. సో అలాంటి పోరాటంతో ఇంతవరకు నేను సాధించుకుంటూ వచ్చాను. ఈరోజు ఇండస్ట్రీలో ఈ మురళీమోహన్ గారు నన్ను ప్రెసిడెంట్ గా నిలబడమన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు సార్, నేను ఇనానిమస్ అయితే నేను నిలబడతాను, ఓడిపోవడం అన్నది ఎందుకు వచ్చింది, నేను అంత సాధించిన తర్వాత నేను ఇవన్నీ నాకు తెలుసు సినిమా పాలిటిక్స్ లో కూడా కొంత పాలిటిక్స్ ఉంది కాబట్టి వద్దులేండి అన్నాను. కానీ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని మాటలు విని తర్వాత నేను మహిళగా నేను ఎందుకు ఏమైనా అవని గెలుపు ఓటమి అన్నది తర్వాత రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక్క మంచి ఇదేంటంటే ఓటమిని ధైర్యంగా ఎదిరించే శక్తి నాకు. పురుషాధిక్యత ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పురుషాధిక్యత ఉండేటండి, పురుషాధిక్యత ఉంటే కనుక సావిత్రి గారి దగ్గర నుంచి తీసుకుంటే సహజ నటి మీ వరకు ఎంత గౌరవించిందండి ఈ ఇండస్ట్రీ. పక్కనున్న పురుషులందరూ మిమ్మల్ని ఎంత గౌరవించారు, పాపం ఆవిడకి ఎవరు రాసిచ్చారో తెలియదు, పక్కన ఎవడో పురుషుడే రాసిచ్చుంటాడు గ్యారంటీగా, పురుషుడే రాసించారు. ఆ పురుషుడు పాపం ఏం పురుషుడో నాకు అర్థం కాదు, వాళ్ళెవడో రాసిచ్చినట్టున్నాడు ఈ చదివేసింది పాపం. పురుషాధిక్య సినిమా ఏంటండి బాబు, సినిమాలో హీరో ఉంటుంది హీరోయిన్ హీరోయిన్ ఉంటాడు, హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు సమం. ఎక్కువ మాడితే ఈ పిచ్చి కొత్తగా వచ్చే హీరో కన్నా ఆ పాత హీరోయిన్ చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది. మురళీమోహన్ లేకపోతే ఒక పరిధి బ్రదర్స్ ఇంకోహంలో డైలాగు రాసిస్తే తప్ప డైలాగు చెప్పలేనంత సమర్థురాలు జయసుధ అని అనుకుంటే మాత్రం ఆయన అవివేకానికి నవ్వొస్తుంది తప్ప నాకేమి రావట్లేదు. జయసుధ షీఈ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, ఎన్నో సినిమాలు చేసిన ఒక యాక్టర్,
ఆవిడకున్న ఇవాళ పర్సనాలిటీ కానీ ఆవిడకున్న బ్యాక్గ్రౌండ్ కానీ ఆవిడకున్న పేరు ప్రఖ్యాతులు కానీ ఇవాళ ఎమ్మెల్యేగా ఎలా ఇదైంది? జయసుడి గారు అంటున్నారు పురుషాధిక్యత. అసలు ఇవాళ జయసుడి కొత్తగా చెప్తే ఏంటండి, డెఫినెట్ గా ఇండియాలో లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ నిర్ద్వందంగా తోసిపిస్తున్నారు. హీరో అంటారు, ఉంటారు, అందరికి సమ ప్రాధాన్యం ఉంటుంది. ఉంది కాదని అంటారా? ఇక్కడ ఇక్కడ లేదు. జనరల్ ఇన్ జనరల్ గా చూసుకుంటే ఇవాటి వరకు కూడా 33% మహిళా రిజర్వేషన్ అనేది ఎందుకు చేయలేకపోయింది చెప్పండి? 33% మహిళలకు కావాలి రిజర్వేషన్ అని చెప్పి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఇవాళ వరకు కూడా లోక్సభలో చేయలేకపోతే సెషన్ లో లేదని మేము గుండెలు చేసుకుని ఆలోచన కానీ ఇంతవరకు మేము మహిళలకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదండి? ఇన్నేళ్లలో మేమే ఎందుకు ఈ ఈ సృష్టిలో సగ భాగం మహిళలే కదా, ఎందుకు ఒక్కసారి కూడా మహిళ పెన్షన్ ఇచ్చినా హెల్త్ కార్డ్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మనకున్నటువంటి లిమిటెడ్ పరిధిలో ఎంతవరకు ఇవ్వాలని తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఒక స్టేట్మెంట్ విన్నా వాడు ఇచ్చింది, ఇమీడియట్ గా 50 మందికి మేము హెల్త్ ఇన్సూరెన్స్ కడతాము అని చెప్పి ఒక మాట అన్నారు వాళ్ళు పబ్లిసిటీలో. నేను ఒక్కటే మాట అడుగుతాను, 50 మందికి ఇస్తున్నారు మీరు? దాదాపు 750 మంది మెంబర్లో 50 మందిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళకి ఏ డబ్బుల నుంచి తీసిచ్చారు? మా అసోసియేషన్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న డబ్బు తీసుకు కడతారా లేకపోతే మీ సొంత జేబుల్లో తీసుకొచ్చి ఖర్చు పెట్టిస్తారా అని అడుగుతున్నాను. అదే వెరీ గుడ్, అది కనుక ఇస్తే చాలా సంతోషం, తప్పనిసరిగా మేము కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఇవాళ రోజున మనకున్న ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి అసోసియేషన్ నడిపిస్తున్నాం. ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తే ప్రతి నెల కూడా దేహి అని అడగాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి రాకూడదు అసోసియేషన్ కి. అందుకని ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో అంతవరకు చేస్తున్నాం. అసోసియేషన్ ఎంత గౌరవంగా నడపాలో అంత గౌరవంగా నడుపుతున్నాం. అది అది ఇవాళ ఏదో అది చేస్తాం ఇది చేస్తాం నేను చెప్పం. ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందో, ఎంత అవసరం ఉంటే అంత చేయడానికి నేను కొన్ని లెక్కలు రాసుకొచ్చాను. నేను కనీసం అంటే 5 కోట్ల రూపాయలు నేను డిపాజిట్ చేసి ఆ 5 కోట్లతో ముందు కార్పస్ ఫండ్, ముందు హెల్త్, ఏది ఈ పేద కళాకారులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ, అట్లాగే పెన్షన్స్ ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్స్ 100%. వీటన్నిటికీ మించి 100% నేను ఏ సీఎం గారున్నా ఎవరున్నా నా నవ్వు అనే ఒక అస్త్రంతో వాళ్ళ చంకలో దూరి కూర్చోగలిగిన ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. సో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ, నాకు రియల్ ఎస్టేట్ లేదు, నా రియల్ ఎస్టేట్లో నుంచి నేను ఇవ్వలేను కాబట్టి ఉండుంటే ఇచ్చుండేవాడేమో అది అనవసరం. 100% మా అనే అసోసియేషన్కి, ఇండియాలో ఏ అసోసియేషన్కి లేనంత అందమైన బిల్డింగ్ కట్టిస్తాను. ఇన్సూరెన్స్ ఇష్యూని గెలుపు ఇష్యూగా పెట్టుకుని ప్రయత్నించడానికి బోగస్ ప్రమాణాలు చేస్తున్నారు, ఒకటి. రెండోది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 పేర్లు వాళ్ళకి కావాల్సిన పేర్లు ఆల్రెడీ రాసుకున్నారు వాళ్ళు. ఈ రాసుకోవడం వల్ల వీళ్ళ 50 మందికి వస్తుందో లేదో కానీ 652 మంది మోసపోబోతున్నారు. కాబట్టి 6 మంది దీని గురించి ఆలోచించాలి. ఈ 50 మంది ఎవరైనా లిస్ట్ కూడా బయటికి రావాలి.